హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన వంట గది. నేను మీ సౌమ్య. మీకు ఈరోజు ఒక వెరైటీ రెసిపీ చూపించబోతున్నానండి. అదే స్వీట్ కార్న్ శాండ్విచ్. మీకు బయట శాండ్విచ్లో వెరైటీస్ చాలా దొరుకుతాయి, కానీ ఈ స్వీట్ కార్న్ శాండ్విచ్ మాత్రం ఇక్కడ దొరకదండి. చాలా హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ, తప్పకుండా ట్రై చేసి చూడండి. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, తర్వాత క్యాప్సికమ్ చిన్న ముక్కలుగా చేసి ఉంచుకోవాలి, కాచి చల్లార్చిన పాలు, చక్కెర, టేస్టింగ్ సాల్ట్, ఉప్పు, కార్న్ఫ్లోర్, కొద్దిగా నెయ్యి, కొద్దిగా మిరియాల పొడి, మిల్క్ బ్రెడ్, స్వీట్ కార్న్. ఈ స్వీట్ కార్న్ని చక్కెర వేసుకొని కుక్కర్లో 7 నుండి 8 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించి పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ పైన కడాయిని ఉంచి కడాయి వేడెక్కిన తర్వాత 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి మొత్తం కరిగిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి, తర్వాత క్యాప్సికం వేసుకోవాలి. నేను ఇక్కడ 3 క్యాప్సికమ్స్ తీసుకున్నానండి. ఇప్పుడు దీన్నంతా నెయ్యిలో బాగా వేయించాలి. తొందరగా మగ్గాలంటే 1-2 నిమిషాల పాటు మూతని ఉంచి తీయండి, తొందరగా మగ్గిపోతాయి. చూసారు కదా, ఇప్పుడు ఇందులో ఉడికించి పెట్టుకున్న స్వీట్ కార్న్ని వేసుకోవాలి. దీన్ని ఇలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో స్వీట్ కార్న్ మునిగేంత వరకు పాలు వేసుకోవాలి. ఇలా పాలల్లో ఈ స్వీట్ కార్న్ని కొద్దిసేపు ఉడికించుకోవాలండి. మూతను పెడితే తొందరగా ఉడికిపోతాయి. 1-5 నిమిషాల పాటు మూతను ఉంచి తీస్తే చూసారు కదా, ఇలా పాలు ఇలా మరుగుతూ దగ్గరగా వస్తాయి. ఇలా మరుగుతూ చిక్కగా అవుతూ ఉంటాయి పాలు. ఇప్పుడు ఇందులో 1.5 స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి, తర్వాత 2 స్పూన్స్ చక్కెర వేసుకోవాలి. ఇందులోనే టేస్టింగ్ సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీన్నంతా బాగా కలుపుకోవాలి. చాలా హెల్దీ ఫుడ్ అండి. పాలు, నెయ్యి, స్వీట్ కార్న్, మిరియాల పొడి ఇవన్నీ హెల్త్కి చాలా మంచివి, కాబట్టి తప్పకుండా ఇంట్లో ట్రై చేసి చూడండి. పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ తప్పకుండా నచ్చుతుంది. ఇప్పుడు ఇది ఉడికేంతలోపు కార్న్ఫ్లోర్లో కొద్దిగా వాటర్ని పోసుకొని ఇలా కలిపి ఉంచుకోవాలి. ఇలా ఇక్కడ ఉండలుగా లేకుండా కలుపుకోవాలి. ఇలా కలిపి ఉంచుకోండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. దీన్ని బాగా కలుపుకోవాలి. చూసారు కదా, పాలంతా కూడా దగ్గరగా వచ్చేసాయి, ఇలా క్రీమీగా అవుతుందండి. ఇప్పుడు ఇంకా కార్న్ఫ్లోర్ వేసేసుకోవచ్చు. ఇప్పుడు కార్న్ఫ్లోర్ని ఇలా మెల్లిగా కలుపుతూ మెల్లిగా పోసుకుంటూ ఉండాలి. శాండ్విచ్ తినేటప్పుడు ఈ స్వీట్ కార్న్ అంతా పడిపోకుండా ఈ కార్న్ఫ్లోర్ వేసుకుంటే ఈ స్టఫ్ అంతా కూడా దగ్గరగా వస్తుందండి, అందుకని కార్న్ఫ్లోర్ వేస్తున్నాను. చూసారు కదా, ఇలా గట్టిగా అయిపోతుంది.
अंते इप्पुडु स्वीट कॉर्न रेडी अयिपोयिनट्टे चूसर कदा इला गट्टिगा अवुतुंदि। इप्पुडु दीनि पक्कन उंचुकोनि स्टव् पैन ओक पैन नि उंचि ब्रेड नि रेंडु वैपुला नेय्यि वेसुकोनि కాల్చుకోవాలి। ఇలా అటు ఇటు తిప్పుతూ మాడనివ్వకుండా రెండు వైపులా కాల్చుకోవాలి। మీడియం ఫ్లేమ్ లో చేసుకోండి। మీకు ఇంకా ఇలాంటి వెరైటీ రెసిపీస్ కావాలనుకుంటే మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి। గంట సింబల్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దండి, నోటిఫికేషన్స్ వస్తాయి। చూసారు కదా ఇంకా ఈ బ్రెడ్ కాలినట్టే। ఇప్పుడు ఈ బ్రెడ్ ని తీసుకొని మధ్యలోకి ఇలా చాక్ తో మెల్లగా విరిగిపోకుండా కట్ చేసుకోవాలి। ఇలా కట్ చేసుకొని ఒక దాంట్లో ఈ స్వీట్ కార్న్ ని ఇలా కంప్లీట్ గా పెట్టుకోవాలి। తర్వాత ఇంకో పీస్ తో ఇలా క్లోజ్ చేసుకోవాలి। చూసారు కదా టేస్టీ స్వీట్ కార్న్ శాండ్విచ్ రెడీ అయిపోయినట్టేనండి। తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి। అలాగే ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్యామిలీస్ కి ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, లైక్ చేయండి। థాంక్యూ। నోరు రించే కర్రీ, తిని తీరాలని చే స్నాక్స్, ఆహా అనిపించే డిషెస్, ఓవా అనిపించే స్పెషల్ ఐటమ్స్ నిమిషంలో చేసుకోవడం ఎలా? సింపుల్, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। ప్లీజ్ సబ్స్క్రైబ్ మన వంటగది ఫర్ టేస్టీ టేస్టీ రెసిపీస్।